హాయ్ హలో వెల్కమ్ టు పాప్కార్న్ నేను ప్రియాంక సో బేసిక్గా ఎన్ని డ్యాన్స్లు ఉన్నా తీన్ మార్కి ఒక సపరేట్ ప్లేస్ పెడతాం రైట్ సో సంవత్సరం అంతా వెయిట్ చేసేది ఈ బోనాల కోసం సో బోనాలు వచ్చినాయి అంటే చాలు మందు ముక్క డించిక్ డించిక్ డ్యాన్స్ నడుస్తూనే ఉంటుంది ఈరోజు స్పెషల్గా మీకోసం అనేసి మేము మంగ్లీని తెచ్చేసినాం మా షోకి సో ఒకసారి మంగ్లీతో మాట్లాడి ముచ్చట పెట్టి ఆమె బోనం ఎట్లా చేసుకుంటో తెలుసుకుందాం లెట్స్ గో పండుగ సందర్భ మామూలుగా లేదు అగో ఆల్రెడీ ఆమె చేస్తానని నమస్తే మంగ్లీ నమస్తే బాగున్నా ప్రియా ఇంకా ఫస్ట్ మొకేష్ వస్తా రైటా రా రా లేట్ నీకోసమే వెయిటింగ్ ఏం సంగతే అంత నడుస్తుంది మంచిగా ఉందా అంత మంచిగా ఉంది నీ కోసమే వెయిటింగ్ చాలా లేట్ చేసినావు ఇగో నువ్వు వస్తే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇగో ఇగో తాగిన కూర్చో కూర్చో రైట్ రైట్ ఏం సంగతి తిన్నావు ఏమైనా ఏం తింటాం ఫస్ట్ గుడికి వచ్చినాక తిందామని ఇది వెయిట్ చేస్తావా వెయిట్ చేస్తావా లేకుంటే మాట్లాడతావా ఏ నువ్వు కానీ మొత్తం నీ చేతితోనే అయితే అది మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ప్రియా ఏం కాదు పాట సూపర్ డూపర్ హిట్ అయింది కదా దావతుందా లేదా మళ్ళా తప్పకుండా ఆట పోయాలా ఏంది ఏం కావాలి చెప్పు మాదేనైతే కించుకొని పెట్టి నడుస్తుంది ఏం నడుస్తుంది చెప్పు మొత్తం ఇక పాపం మేక తింటే కోడి బాధ పడతా కోడి తింటే మేక బాధ పడతా ఓకే మినిమం ఉండాలి ఏమంటావు అంతే అంతే ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు బోనం నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా ప్రియా అవునా 4 ఇయర్స్ నుంచి నేను లాల్ దర్వాజా బోనాలు తీస్తూ ఉన్నా అమ్మవారికి ఇక చిన్నప్పుడు మా దాంట్లో శీతల అని ఉంటుంది పండుగ ఆ శీతల పండుగ సేమ్ బోనాలు లాగానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు బోనంలో మనం ఏంటి బెల్లం బువ్వ పైన ఇంకో చిన్న కుండలో పచ్చిపులుసు అయినా లేదంటే అయినా పెరుగు అయినా ఎవరికి తోచింది వాళ్ళు వేస్తారు కదా బట్ మా దాంట్లో ఏంటంటే గుడాలు తీసుకుంటారు అండ్ నార్మల్ మక్క బువ్వ అన్న జొన్న బియ్యం అంతే జొన్న బియ్యం అన్న సో నేను బోనం అయితే 4 ఇయర్స్ నుంచి తీసుకుంటాను అమ్మో అసలు చాలా చాలా ఎత్తినప్పటి నుంచి చాలా చాలా మంచి అయింది నాకు నేను బోనం ఎత్తినప్పటి నుంచి అందుకనే లాస్ట్ ఇయర్ నేను మిస్ అయింది చాలా బాధపడ్డా నేను పాండమిక్ కదా ఈసారి కూడా మిస్ అవుతుందేమో అనుకున్నా కానీ దేవుడి వల్ల అమ్మవారి ఆశీస్సుల వల్ల మిస్ కాలేదు సో అందుకని ఎప్పుడెప్పుడు ఎత్తాలా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా మరి అంతే కదా నేను ఆషాఢ మాసం ఉంటే ఆడ మన ఆడపిల్లల ఆడవాళ్ళం ఇక మైదా కంటే అటు ఇటు అటు ఇటు ఏదో తిరిగి అటు పాటలు పాడి ఇటు పాటలు పాడి పెట్టుకోలేదు పాట పాడతావా చేసుకుంటే పాట పాడొచ్చు చేసుకుంటే గిట్టే మంచి జోష్ మీద నువ్వు ఉన్నావు నన్ను అంటున్నావు అరే సిక్కింద్రాష్కర్ లో బోనాలు మినిమం ఉంటది మా దగ్గర అంతేనా అదే బ్యాడ్ ఆడగొడితే ఇలా కాలు ఊగుతూనే ఉంటాయి నువ్వు తీసినావా నే బోనం ఎందుకు తీయం కానీ మాకు వంతన లేదు అందుకని మేము చేయం కానీ ఇక పెద్ద అమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు కదా పోయినా మస్తు పెడతాము అంతే ఇక పోతాం ఇక గుడికి అయితే పోవాలి కదా అవునవును ఇనే ఉట్టి వెరినా ఇక మినిమం ఉంటుంది అవునవును మొత్తం బోనాలు తీస్తున్నట్టున్నారు చూసినా అట్లా వస్తుంటుంది ఇక ఒక తెలియని ఒక వైబ్రేషన్ అనిపిస్తుంది బాబా గూస్ బంప్స్ అసలు రాత్రి రాత్రి నా సినిమా చూసినా ఎందుకే గూస్ బంప్స్ అన్నావు కదా గూస్ పింపుల్స్ అంటారు ఓహో చూసా కానీ ఫస్ట్ నుంచి రియల్ వర్డ్ గూస్ బంప్స్ అంటే బేసిక్గా నీకు ఎట్లా అనిపించింది అసలు ఇట్లా అంటే ఇప్పుడు చూడొచ్చు కదా మనం పబ్లిక్ ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే నువ్వు అని చెప్పుకోవచ్చు నన్ను అడుగుతాను లేదు లేదు అంటే పాడేరు మా మస్తుమంది పాడేరు కానీ ఇప్పుడు బోనాలు వచ్చినాయి అంటే నీ పాట లేనా కదా బతుకమ్మ వచ్చిందంటే చాలు నీ పాటలు వస్తుంది యాక్చువల్లీ నా పాట నీ పాట అని కాదు మా టీం వర్క్ నాదేం లేదు అసలు మొత్తం టీం మొత్తం ఇచ్చిన పాటలు అవి నమస్తే అమ్మ ఫస్ట్ టైం చేస్తుంది బోనం ఫస్ట్ టైం కాదే ఇది 5వ సారి నమస్తే అమ్మ చెట్టు కింద కూసునవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉంది చెప్పే
ఏం లేదు, ఇప్పుడు అన్ని పాటలలో బోనం పెట్టుకొని డాన్స్ ఆడుతుంటుంటావు, బోనం బ్యాలెన్స్ అవుతుందా? నాకు భయం భయం అవుతుంటుంది ఎప్పుడు చూసినా, అయ్యా ఇట్లా ఈమె బాడీ పట్టుకొని అట్టు బ్యాలెన్స్ కానీ అదేమన్నా నేను ఏమన్నా నెత్తి కంటించుకుంటానా, బ్యాలెన్స్ అవుతుంది బాగానే. అంటే కొంచెం కష్టం ఉంటుంది కదా, ఇప్పుడు మొన్న చూసినాం కదా నో డాడీ లిస్నింగ్ అన్నట్టు అన్నో డాన్స్ ఫ్లోర్ మూమెంట్ వేసినావు, భయం వేసింది నాకు. కానీ మూడు సాంగ్స్ వేసినాయి, 3 సాంగ్స్ చేసిన, బోనం ఎత్తుకునే చేసిన, ఎప్పుడు కూడా అసలు కుండ అసలు పడడం కానీ అసలు లేనే లేదు, అసలు జనాలలో బాగా బ్యాలెన్స్ అయింది. అట్లా ఎత్తుకొని డాన్స్ చేస్తే తెలియని ఒక జోష్ కూడా వచ్చేస్తుంది, భయంకరమైన జోష్, అసలు ఏమన్నా కానీ మినిమం ఉంటది అంతే. కింద నుంచి లేచుడు, పైనుంచి కింద కూర్చునుడు, ఇదే ఉంటది. అంత చెట్లు పుట్టలు ఉన్నా కూడా అక్కడ పోయి డాన్స్ ఏమన్నా చేస్తా విత్ పాట్, అంతే అది దేవుడి. కానీ ఇది అంటే ఇప్పుడు నేర్చుకుందా ముందు నుంచే నీకు ఇది? లేదు లేదు, ముందు నుంచి ఉంది. నేను తయ్యం దత్తయ్యం, అవును, బంజారా డాన్స్ చేసినప్పుడు తయ్యం దత్తయ్యం అవన్నీ చేసినప్పుడు అప్పుడు బ్యాలెన్స్ లింగా శ్రీనివాస్ అని ఉంటాడు అన్న, అన్న బ్యాలెన్స్ నేర్పించింది అప్పుడు. ఇప్పుడు యూజ్ అయింది చాలా మంచిగా. కళ పాపకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆట ఉంది, అందుకని బ్యాలెన్స్ చేసింది. ఆమె వేసింది మేము చేస్తాం అనకూరి, మళ్ళీ ఎటో పోతుంది. ఏమంటా, నువ్వు కూడా ట్రై చేయి కొంచెం. వద్దామా, మేము మొక్కుతాం దేవుడా మమ్మల్ని మంచిది కూడా అని మొక్కుతాం. కొంతమందికి దేవుడు ఇస్తాడు కొన్ని, అట్లా అట్లా నీది అది అది ఒక కళ. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. కానీ మంచిగా ఉంది మా నీ పాట. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు డాన్స్ ఇవన్నీ? ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏముండదు. ఇప్పుడు మొత్తం పాట వాడు నువ్వే, ఆడు నువ్వే ఫస్ట్ అంతే. ఫస్ట్ సాంగ్ లో మాత్రం ప్రాక్టీస్ ఏం లేదు, సెకండ్ సాంగ్ లో కూడా ప్రాక్టీస్ ఏం లేదు. ఈ సాంగ్ లోనే కొంచెం నేను ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేశా. పండు చేయించాడు డాన్సర్, పండు తెలుసు కదా, తను చేయించాడు అనమాట. ఏం పేరు, ఏమే పేరు? బా ఓయమ్మా ఓ కొడుక చెప్పు బాయ్, ఎప్పుడు నువ్వేనా పాపం చెల్లెలు ఫేమస్ చేయాలి అప్పుడప్పుడు. ఇంద్రా, 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 ఇంద్రా సినిమా చూసా? నిజం చెప్పనా, ఇంద్రా సినిమా చూసే ఆమెకి ఇంద్రా అని పేరు పెట్టింది. నేను కలిసిన ఈమె కలవాలి. ప్రియా నువ్వు అక్కడ గమనించినవానే, చెట్టు కింద కూర్చున్నావు అమ్మ చల్లగా చూడే ఓ మైజమ్మ, పాటకి తగ్గట్టు కరెక్ట్ నువ్వు చెప్పినావు ఇవాళ కూర్చున్నావు. ప్రియా బెల్లం పువ్వా ప్రసాదం అమ్మో, ఎప్పుడు లేచుడేంది పాట పాడ వస్తున్నా చెన్నై నుంచి. లేదు అసలు, 5:30కి ఫ్లైట్, అక్కడ బోర్డ్ అయ్యి అన్నీ అయ్యి ఫ్లైట్ దిగి వచ్చి అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేసి అమ్మ చేసింది. వాస్తవానికి నేనైతే చేయలేదు, అమ్మ చేసింది. అంతే కదా. సో ఇప్పుడు బెల్లం పువ్వు వేసేసుకున్నాం కదా, చెట్టు కింద కూసునవమ్మా చల్లగా చూడే ఓ మైసమ్మ, చెట్టు కింద కూసునవమ్మా చల్లగా చూడే ఓ మైసమ్మ. అరే ఏమనేదా, ముందు చేసావే మంచిగా ఉంది కదా. థ్యాంక్ యూ. మరి ఏమనుకుంటున్నావు, మళ్ళా మజాక్ అనుకుంటున్నావు నువ్వు? మినిమం ఇచ్చి పడేస్తుంది అంతే అంతే. నో డాడీ లిస్నింగ్ అంతే అంతే, ఇవ్వని హింటలేదు అసలు. అమ్మవారికి తప్ప మనం ఎవ్వరికి వినద్దు అంతేనా? అవును, ఏం మొక్కుకుంటున్నావు మళ్ళీ బోనం సమర్పిస్తూ? అందరినీ చల్లగా చూడాలి. యాక్చువల్లీ ముందు గత్తర బీమారులు అవి వచ్చినప్పుడే కదా బోనం షురూ చేసింది. ఇప్పుడు ఒక కరోనా బీమారి వచ్చి సస్తింది, సో ఆ బీమారి పోవాలి, ఆ కరోనా పోయి అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అమ్మవారికి. అందుకని అట్లా కోరుకొని నేను బోనం సమర్పిస్తున్నాను. మంచి మంచి మెసేజ్ ఇచ్చా. ఈసారి కంపల్సరీగా వెళ్ళిపోతుంది కరోనా అని అనుకుంటున్నాను. దేవుని దయ నిజంగా అయితే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ బోనం అవ్వలేదు చూసావా, బోనం ఎత్తలేదు, సో అందుకని కరోనా మళ్ళీ రిపీట్ అయింది. బట్ ఈసారి మాత్రం బోనం ఎత్తుతున్నాం కదా, అందరం చేసుకుంటున్నాం కదా, కంపల్సరీ వెళ్ళిపోతుందని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. గావు పిల్లలు గడ్డం కుండలు యాటా పొద్దులు యాపారిల్లలు కుగిలం.
డబ్బుల దరువులు గడగడగా తలుపెట్టే పైన్లోళ్ళ పెడ బొబ్బలు 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 గండి బోనం దీతుమే దేవతల పోషవ్వకు సింగొక్క పొద్దులు పడుతుమే గోల్కొండ ఎల్లమ్మకు కొడి పుండులు ఎదురిత్తుమే కుంకుమ ముచ్చటి చెప్తా బేసిక్గా మన తెలుగులే కాకుండా ఇక్కడికి వేరే వేరే వాళ్ళతో వచ్చేసి అమ్మవారికి సమర్పించుకొని పోతుంటారు బోనాలు అయితే అగో ఆంటీ 22 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తుంటుంది అనమాట జస్ట్ ఆ ప్రసాదం అని సో అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇట్లా మొక్కుకుంటారు అనమాట అమ్మ నాకు ఇది వేస్తే లేకపోతే మాకేమైనా యూనో మంచిగా అయితే మేము వచ్చి కంపల్సరీ మీకు బోనం సమర్పించుకుంటామని ప్రతి ఇంట్లో నుంచి ఒక బోనం అయితే కంపల్సరీ అమ్మవారు పోతుంది అందుకనే మా ఇంట్లో నుంచి నేను బోనం తీసుకున్నా నాకైతే నేను కోరుకున్న దానికంటే ఇంకెక్కువనే ఇచ్చింది అమ్మవారు స్పెషల్గా సికింద్రాబాద్ గురించి చెప్పాలంటే సికింద్రాబాద్ని అప్పట్లో లష్కర్ అంటుండే రైట్ సో లష్కర్కి స్పెషల్గా ఏమని ఉంది అని అంటే ఫస్ట్ సింబుల్ ఇగో ఈ బోనం సో బోనం కించకాటు పోతరాజు ఇది శివశక్తుల ఆటలు తెలంగాణని రిప్రజెంట్ చేసేది ఏమైనా ఉందని అంటే ఫస్ట్ మనకు వచ్చేదే ఈ బోనాలు అనమాట సో ఇంకోటి ఇది తీసుకొని అమ్మవారికి ఇస్తే మనని అందరినీ సెల్లవి చూస్తుంది ఇక డైరెక్ట్ అమ్మవారి గుడికే కదా అంతే అంతే గండ దీపం ఎలిగి తుమే మాయమ్మ ముత్యాలమ్మకు అత్తా గొలుపు చేతుమే మా తల్లి మారెమ్మకు పచ్చికుండ బోనం ఎత్తుతుమే పగడాల దుర్గమ్మకు మళ్ళీ ఇక్కడ అయిపోయింది పోదాం అమంగళం గుడికి జోషు ఎప్పుడు ఉండేలాగే ఉంది మనము ఫుల్ ధూమ్ ధామ్ నడుస్తుంట ఇక్కడ ఎప్పటిలానే సో ప్రతిసారి లానే ఈసారి బోనం సమర్పించుకొని మంగళి వచ్చింది ఇక్కడ దిగంగానే తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ పాటలు ఆ డాన్సులు ఆ హడావిడి మార్నింగ్ 4 o'clock నుంచి ఈ 2 రోజులు ఇక్కడ ఎంత ధూమ్ధామ్ అవుతుందో తెలుసా ఇక్కడ పలారం బట్టి బాగా వస్తాయి తెలుసా సత్య సో బేసిక్గా ఇక్కడ పండుగ అంటే చాలు ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ధూమ్ధామ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ స్పెషల్లీ ఈ 2 డేస్ సికింద్రాబాద్ ఎట్లా అంటే మొత్తం ఒక పండుగ వాతావరణం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఈవినింగ్ దాకా బోనాలు నడుస్తే రాత్రి మొత్తం పలారం బండ్లు నడుస్తాయి ఇప్పుడు మన సత్య ఏంటి అసలు ఏడా అవుతలే ఫుల్ జోష్లే సత్య అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అప్పటి వరకు కొంచెం అది ఉంటుంది అంతే ఎప్పుడెప్పుడు అమ్మవారిని చూడాలా అనిపిస్తుంది ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి ఫస్ట్ టైం నేను బోనం తీయడం లాస్ట్ ఇయర్ వచ్చిన లాస్ట్ ఇయర్ కాకుండా ఆ ముందు ఇయర్ నా మొక్కుకొని వెళ్ళిపోయిన అంతే నా పాకు తోరణం మురిసింది ప్రతి ఇంటి గుమ్మమున మెరిసింది ఇలా వెల్పు నువ్వయ్యి వెలిసినవే నిండార నిమ్మల దండలులే నిండార నిమ్మల దండలులే
ఇప్పుడు పబ్లిక్ గిట్టా కొంచెం తక్కువ ఉన్నారు కానీ లేకపోతే ఈ టైంకే చాలా మంది వస్తుండే. మామూలుగా కాలే దర్శనం, నిజం చెప్తున్నా. ఎట్లా అనిపించింది సత్య? మంచిగా అనిపించింది. దాదాపు ఒక 10 మినిట్స్ ఉన్నామా అమ్మవారి దగ్గర కదా, చాలా మంచిగా అనిపించింది. అసలు అద్భుతంగా అమ్మవారి లెక్కనే తయారయ్యి అందరూ వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. లోపలికి వెళ్ళంగానే ఆ గుడిలోకి చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. వాళ్ళని ఇట్లా చూసుకుంటా వెళ్ళా నేను. మంచిగా అనిపించింది నాకు, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పాట కూడా ఆ వెలుగుతున్న దీపంతో ఉండే కదా అంత బోనం అంతా, ఎక్కడ పడిపోతుందో అని భయం వేసేసింది. చాలా బ్యాలెన్స్ ఏమన్నా అవుతుందేమో అని భయం వేసేసింది. చాలా చాలా అంటే చాలా భయం వేసేసింది. ఆ వెలుగుతున్న గండ దీపంతోని ఆ బోనం ఇట్లా ఎత్తుకొని ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేను. అయ్యో చాలా అద్భుతంగా పొట్టు పొట్టు. ఇది ఎవరో జై శ్రీరామ్ అనుకుంటా నాకు పాపం కట్టుకట్టిండు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీకు థ్యాంక్స్ ఏ లాట్. భయ్యా నిజం చెప్తున్నా, వీళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి ముందే చెప్పులు కారులో వదిలేసి వచ్చిర్రు. మనం బుద్ధి మామూలుది కాదు, మేము అట్లనే వెళ్ళిపోయినాం జోష్లా. తర్వాత గుర్తుకొచ్చింది చెప్పులు వదిలేయాలని. వదిలేసిన కారిదాకా బాగుండే, కానీ గుడిలో ఎంట్రన్స్ నుంచి మనం లోపట్టుకొతే మళ్ళీ మనల్ని అక్కడ నుంచి పంపించారు, వెనకలికి వెళ్ళి పంపిస్తారు.
దాని తర్వాత ఉంది నాకు వచ్చి మళ్ళీ చెప్పులు వెళ్ళి నడుచుకుంటా అది ఆ మంటలు బొగ్గులో వేస్తారు కింద కాళ్ళు నడిపిస్తారు చూడు నాకు కూడా కాలేదు కానీ బోనం ఎత్తుకున్నా కదా నాకేమంత అనిపించలేదు ఆ భక్తి ఆ శక్తి కానీ మామూలుగా ఉండే నీ పాటలు చూసిన ఆడగిట ప్లే చేస్తారు నీ పాటలు థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్స్ ఏ లాట్ అండ్ మీ అందరి ఆదరణ అభిమానాలు థ్యాంక్స్ ఏ లాట్ ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తోటి మేము వచ్చేస్తూనే ఉంటాం ఆయన ప్రియాంక సరిగా మర్చిపోయినావు వర్షం పడ్డది మనం లక్కీగా వెళ్ళి మంచిగా బోనం సమర్పించి వచ్చిన తర్వాత అమ్మవారికి అప్పుడు వర్షం పడ్డది అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ బోనాలు అప్పుడు వాన పడుతుంది అవును వాన పడుతుంది వచ్చి వెళ్ళిపోతుంది పాపం ఇబ్బంది పెట్టదు వాన కూడా సో ఎందుకంటే అంటే వాళ్ళకు తెలుసని కాదు కానీ ఇక అమ్మవారి శక్తి అది అంతే బ్లాగ్ నీ పాట లేకుండా కంప్లీట్ చేసినాం అనుకో అది ఇన్కంప్లీట్ అయిపోతుంది అరే 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 బై ద వే నేను మర్చిపోయినా గుర్తుందా నీకు స్టేజ్ కాడ గిట్ట నేను అనౌన్స్ చేసి పిలిచిర్రు నువ్వు పాట పాడతావేమో అందరు చెప్పారు అంటే వెళ్దాం అనుకున్నా నేను అనుకున్నా పాట పాడాలి ఎట్టి పరిస్థితులు అని అనుకున్నా కానీ ఎక్కడ అందరూ ఆగం 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 అయిపోయింది బయటకు వెళ్ళిపోయినాం కదా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అట్లా పోతే మనం డిస్టర్బ్ అవుతుంది అందరికి పాపం వాళ్ళందరూ బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు కదా సో వాళ్ళకు కూడా మనం దారి ఇవ్వాలి డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ డిస్టర్బ్ చేయడం ఎందుకు మనం అయిపోయింది అమ్మవారిని బోనం సమర్పించేసినాము వచ్చేద్దామని చెప్పి వచ్చేసాను నేను అందుకనే మళ్ళీ వెళ్ళి అక్కడ పాట పాడాలి కానీ మళ్ళీ వాళ్ళని అప్సెట్ చేయలేం కాబట్టి ఒకసారి నీ పాటతో క్లోజ్ చేసేద్దాం తప్పకుండా గావు పిల్లలు గట్టం కుండలు యటాపతులు యపారిల్లలు గుగిలమ్మై సాచితోటి ఉసగొలిపే ఊదు పొగలు గణగణ గంటల మోతలు ధనధన డప్పుల దరువులు గడగడగాతలు పెట్టే బైండ్లోళ్ళ పెడ బొబ్బలు 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 దండీ బోనం దిద్దుమే దేవతల పోషవ్వకు నిండొక్క పొద్దులు దొడుదుమే గోల్కొండ ఎల్లవ్వకు నిండొక్క పొద్దులు బడుదుమే గోల్కొండ ఎల్లమ్మకు కోడి పుంజులు ఎదురిద్దుమే యముల అడబది పోసుకు కోటొక్క పూజలు చేద్దుమే జూబ్లీ హిల్స్ పెద్దమ్మకు మా తల్లి అమ్మకు జో జో మే కమ్మ జో మే కమ్మ జో మే కమ్మ గావు పిల్లలు నీకు గడముకుండాలే గడముకుండాలే జో జో మే కమ్మ జో మే కమ్మ జో జో మే కమ్మ జో మే కమ్మ జో జో మే కమ్మ జో మే కమ్మ జో మే కమ్మ గావు పిల్లలు నీకు గడముకుండాలే గడముకుండాలే చల్లగ చూడే మా కాళి సిరిగల్ల తల్లి ఎల్ల భూలోకము కాపాడవే చల్లని తల్లి అమ్మ అందరినీ చల్లగా చూడు ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలి అందరూ మంచిగా ఉండాలి సుఖంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా పేషెన్స్గా చాలా లెక్కిన ఓపికతోటి మాతో చిట్ చాట్ చేసినందుకు అసలు నీకు ఒకటి చెప్పనా చిట్ చాట్ కాదు ఇది ఏదో మనం చేస్తున్నాం కానీ పొద్దున్నచ్చి అన్నం తినలేదు తెలుసా నీకు ఇప్పుడు అర్జెంటుకి వెళ్ళి అన్నం తినాలి అమ్మవారికి బోనం సమర్పించేంత వరకు అన్నం తినద్దు అనుకున్నాము మధ్యలో ఒకసారి ప్రసాదం తిన్నాం కానీ నెయ్యితో కలిపినటువంటి ప్రసాదము అన్నం తినలేదు పోయి ఇప్పుడు అన్నం తినాలి తింటా నాకేమో తినిపిస్తున్నా నువ్వే ఇప్పుడు తినిపించాలి మీ ఇంటికే వచ్చినాం కదా వేసేసి కరోనా వెళ్ళిపోయింది కదా ఇక ఏం లేదు మాస్క్ తీసుకు ఎందుకు అని చెప్పి అనుకోకండి మాస్క్ పెట్టుకొనే ప్రికాషన్స్ తీసుకొని అన్నీ మీరు అమ్మవారికి బోనం సమర్పించుకోండి దయచేసి మాస్క్ పెట్టుకోండి శానిటైజ్ చేస్తూ ఉండండి జాగ్రత్తగా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి నువ్వెందుకు పెట్టుకోలేదని నన్ను తిట్టుకోకండి ఓన్లీ కెమెరా ముంగట మాత్రమే నేను మాస్క్ పెట్టలేదు కెమెరా వెనకాల నేను మాస్క్ పెట్టుకొని ఉన్నాను అన్ని మంచినే అని ఆ లాస్ట్ ఒక ముక్క చెప్పరా అదే పాప్కార్న్ ఛానల్ స్వీట్ కార్న్ కాదమ్మా పాప్కార్న్ ఛానల్ పాప్కార్న్ తినకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా అంతే